హలో అండి, అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నాలుగవ రోజు. నాలుగవ రోజు వచ్చేసి అమ్మ లలిత త్రిపుర సుందరి అమ్మ అలంకరణ అన్నమాట. గులాబీ పువ్వులు పూజ చేస్తుండగానే అక్క తెచ్చిస్తే పెట్టేశాను. ఇంకా లలిత అష్టోత్తరం అయితే పెట్టానన్నమాట అమ్మ వినుకుంటూ కూర్చోని చెప్పేసి. ఇంకా నా పూజ అయితే అయిపోయి చాలాసేపు అయ్యింది. ఇంకా అమ్మతో మాత్రం ఇలాగే చూసుకుంటూ ఉంటానన్నమాట పూజ అయిపోయిన తర్వాత కూడా. మీ మాత్రం ఇంకా రాలేదు, టైం చూడండి 8 అయ్యింది. ఫోన్ చేస్తుంటే తగలడం లేదు. నేను హాల్లోను వంటింట్లోను క్లీన్ చేసుకొని కడప పూజించుకొని ముగ్గు వేసుకొని పూజ చేసుకున్నా బయట, అలాగే ఆ రెండు రూమ్లలో ఉంది. అలాగే గిన్నెలు కూడా పెద్దని ఉన్నాయి చూడండి, ఇక్కడ పెట్టి పెట్టాను. తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నా, ఇంకా రాలేదు, ఫోన్ అయితే తగలడం లేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి నాకు మళ్ళీ ఈ క్లీన్ చేయాలి అంటే చేయబుద్ధి కాదు. సో చూడాలి, నిన్న అమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళారనమాట. అదే మన చౌడమ్మకు, శుంకులమ్మకు, మండలంలో ఉండే అన్నపూర్ణ అమ్మకు అందరికీ చీరలు ఇచ్చి రావాలి అని చెప్పేసి వచ్చి వెళ్ళారు వాళ్ళైతే. ఇంకా వాళ్ళతో పాటు తులసిని అయితే పిలుచుకొని వచ్చారు. ఇప్పుడు తులసి ఉంది కాబట్టి తనతో అయితే క్లీనింగ్ చేపిద్దాం. ఇంకా లక్ష్మి రాకుండా ఏం చేద్దాం. సో బయట వాతావరణం అయితే చూడండి ఎలా ఉందో చూపిస్తాను. సో ఇప్పుడే కొంచెం సూర్యుడు బయటికి వస్తూ ఉన్నాడనమాట, ఎండెళ్ళుతూ ఉంది. సాయంకాలం వేసుకున్న ముగ్గు అలాగే ఉంది, ఇంకా క్లీన్ చేసుకోవాలి. అక్కడ వరకు అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట నేను. ఇంక ఇదంతా కూడా కసగొట్టాను కానీ తూర్చలేదు, సాయంత్రం తూర్చానని చెప్పేసి. తను వస్తే క్లీన్ చేస్తుంది. ఇంకా పిల్లలు వచ్చారు కాబట్టి, తులసి వచ్చింది కాబట్టి టిఫిన్ అయితే చేయాలి. నేను ఒక్కదాని ఉంటే టిఫిన్కి అయితే ఏం చేసుకోను, మా ఆయన కూడా ఉండరు కాబట్టి. ఇంక ఇప్పుడు పాప వచ్చింది కాబట్టి తనకు టిఫిన్ చేయాలి. అలాగే రాజేశ్వర్ అక్క వచ్చేసి పువ్వులు పంపించింది, భలే ఉన్నాయి, ఎర్రటి మందారాలు పంపించింది. ఇచ్చినవి మంచిగా, అవి ప్రస్తుతానికి అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన, సాయంకాలం పెడదాము లేదంటే 9:30 మళ్ళీ పూజకు నేను స్టార్ట్ అవుతాను. పూజ చేసేటప్పుడు అప్పుడు పెట్టుకున్నాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టిన. నేను వీలైతే చూపిస్తానులేండి మీకు. ఎందుకంటే నేను వీలైతే అనే మాట ఎందుకంటానంటే నాకు గుర్తుకుండదు, ఉంటుంటేనే మర్చిపోతానమాట, అందుకే వీలైతే అని చెప్పేసి చెప్తూ ఉంటానమాట. సో మొత్తానికి అయితే కనుక లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తను రాకుంటే నేను 9:30 పూజ అయిపోయే లోపల లేదు. ఇదంతా కూడా మళ్ళీ క్లీనింగ్ అయితే చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళాలి. ఇలా ఉంటుంది. ఇంకా ఇది చూసారా ఎలా ఉందో, అసలు ఏమీ ముట్టుకోలేదు నేను, ఎందుకంటే అవి ఏమి ముట్టుకోవట్లేదు. నేను స్నానం చేస్తే అసలు తగలను అనమాట, నేను స్నానం చేయకముందు కూడా నేను ముట్టుకోవట్లేదు అవి. ఇప్పుడు పాప లేచినాక ఇంకా అవన్నీ కూడా సర్దించాలి. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సండే కాబట్టి షాప్ అయితే ఈరోజు క్లోజ్ ఉంటుంది. బ్లౌజులు అయితే చాలా వచ్చినాయండి, స్టిచ్చింగ్కి వచ్చినాయి, వర్కులకు వచ్చినాయి, మగ్గం వర్కులకు వచ్చినాయి, కుచ్చులకు వచ్చినాయి, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా రేపటి నుంచి అయితే స్టార్ట్ చేయాలి. సో ఈసారి నవరాత్రిలో నేను ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా, షాప్కి వెళ్ళట్లేదు కాబట్టి షాప్లో అంతా గందరగోళంగా ఉంది. నాజీ ఉంటే కనుక తను బాగా చేసేదన్నమాట, నేను లేకున్నా అన్నీ మేనేజ్ చేసేది. ఇప్పుడు కొత్త వర్కర్ కదా, తనకి కొంచెం తెలియట్లేదన్నమాట. ఏదైనా పని ఉంటే అది అట్లాగే పెట్టేస్తుంది, ఇంకా కొంచెం టైం పడుతుంది తనకు అర్థం కావడానికి. అండ్ ఈ నెలలో, ఈ నవరాత్రులలోనే మన నాజీది పెళ్ళి అండి. నాజీ పెళ్ళి 9th 10th ఉందన్నమాట. సో ఇంకా పెళ్ళి కూడా అయిపోతుంది నాజీకి ఈ నెలలో, ఈ వారంలోనే, ఇంకా నెక్స్ట్ వీక్లోనే వెళ్ళిపోతుంది, పెళ్ళి అయిపోతుంది. తను వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాజీకి ఇవ్వండి, తను ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా వాళ్ళ ఫ్యామిలీకి మంచిగా సపోర్ట్గా నిలబడాలి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బాగుండాలి అని చెప్పేసి మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు నాకు ఎందుకో తను గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా, లేదంటే టాపిక్ మనకి గుర్తుండదు, గుర్తుండనప్పుడు చెప్పలేం కదా, అందుకే ఇప్పుడే చెప్తున్నా. సో మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా నాజీకి అయితే ఇవ్వండి, తన పెళ్ళి అయిపోతుంది కాబట్టి. పెళ్ళి ఫిక్స్ అయినందువల్లే తను రావట్లేదు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా లక్ష్మికి ఫోన్ చేస్తే ఎత్తట్లేదని వాళ్ళ కూతురుకు చేశాను, తను రానని చెప్పేసి అయితే అనింది. ఇంకా నేను తులసి ఇద్దరం క్లీనింగ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాము. నేనైతే ఇంకా అన్ని కొన్ని కొన్ని సింక్లో వేసేసుకొని గిన్నెలు అవి అయితే కడిగేస్తున్నాను. ఇంకా తులసి వచ్చేసి బయట అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంది.
ఇంకా తర్వాత మళ్ళీ 9:30కి పూజకు స్టార్ట్ అవ్వాలని చెప్పేసి చెప్పాను కదా, ఇంకా ఆ పూజకైతే రెడీ అవ్వాలి. అంతలోపు ఫస్ట్ ఇల్లు అయితే నీట్గా పెట్టుకుందామని చెప్పేసి ఫస్ట్ క్లీనింగ్లోకి అయితే దిగాను అనమాట. సో నేను ఇక్కడ గిన్నెలు కడుగుతూ ఉండగానే మా ఇంటికి ఎదురుగా ఉండే అక్క కూతురుది మొన్న ఎంగేజ్మెంట్ అయిపోయిందనమాట. సో తాంబూలం పెట్టారు. సో తాంబూలం పెట్టినటువంటి ఆకులు అలాగే పండ్లు, నాకు అవేమంటారు నిమ్మప్పలు వేస్తారు కదా ఆరెంజెస్ కలకండ అవి, అవన్నీ తెచ్చిచ్చింది అనమాట. నేను వెళ్ళలేదు, నేను నవరాత్రులు చేసుకుంటున్నానని చెప్పేసి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఒక షాప్కి మా ఇంటికి తప్ప అసలు వేరే ఎవరి ఇళ్ళకి వెళ్ళట్లేదు. ఆ తర్వాత ఇంకా వంట పిల్లలకి మా ఆయనకి వంట చేసి పెట్టేసి ఇంకా 9:30-10కి మనకి పరిపూర్ణానంద స్వామీజీ చెప్పేటటువంటి అది 100 కోట్ల కుంకుమార్చన ఉంది కదా, అందులో అయితే ఇంకా మళ్ళీ పెట్టేసుకొని ఆన్లైన్లో పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. స్టార్ట్ చేసాము. సో 2 పారాయణాలు చేపించారు నిన్న స్వామీజీ గారు. సో ఈ ప్లేట్ కింద ఇంకొక ప్లేట్ పెట్టి చేసుకుంటున్నాను అనమాట. ఈ ప్లేట్ ఏంటంటే శ్రీచక్రం ప్లేట్. ఇంతకుముందుకు మనకు నవంబర్లో కార్తీక మాసంలో చేపించారు కదా 30 రోజుల దీక్ష తీసుకొని, అప్పుడు ఆన్లైన్లో సేల్ చేస్తుంటే మేము కూడా తెప్పించుకున్నాం ఈ ప్లేట్ని. సో ఈ ప్లేట్ పైన శ్రీచక్రం ఉంటుంది. మనం ఈ శ్రీచక్రానికి రోజు ఇలా కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి, అందుకని చెప్పేసి నేను కూడా తెప్పించుకొని ఎలాగో నేను రోజు లలిత పారాయణం చేస్తాను, లలిత సహస్రనామం చదువుతాను. సరే ఎలాగో చదువుతాను కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను. ఈరోజు అయితే కింద కూర్చున్నా, చూద్దాము కాళ్ళనొప్పి ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పేసి. నార్మల్గా అయితే అసలు కింద కూర్చోవట్లేదు అనమాట, చైర్లో కూర్చొని పూజలు చేసుకుంటున్నా. కానీ ఒక పారాయణం చేసేసరికి మోకాళ్ళు మళ్ళీ కొంచెం నొప్పి లేసినట్టుగా అనిపిస్తే 2వ పారాయణానికి మళ్ళీ చైర్లో కూర్చొని అయితే చేసుకున్నాను. ఇలా నాకు మధ్యాహ్నం 1 గంట అవుతుందండి. ఇంతలోపు పూజ యుఎస్ఏ వెళ్ళింది అని చెప్పేసి చెప్పాను కదా చెల్లెలు, వీళ్ళంతా యుఎస్ఏలో తెలుగు వాళ్ళంటండి బాబు, 10,000 మందికి పైనే ఉన్నారంట. అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు, అందులో పూజ కూడా పార్టిసిపేట్ చేసిందనమాట. సో చూసారు కదా అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకు కూడా చూపిద్దాము వెళ్తుంది ఈరోజు అని చెప్పేసి మొన్నటి వీడియోలో చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఈ క్లిప్ యాడ్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే అసలు చౌడమ్మ గుళ్ళో ఎంత సందడి చేస్తున్నారంటే చాలా అంటే చాలా సందడిగా ఉందన్నమాట. మాకు పక్కనే కదా బాగా వినిపిస్తాయి. ఇంకా సాయంకాలం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి నేను స్నానం చేసేసి మళ్ళీ సాయంకాలానికి మాత్రం ఎరుపు చీర మాత్రమే కట్టుకుంటాను ఒక దీక్షలాగా. మళ్ళీ ఇది ఈ చీర వచ్చేసి అమ్మకు పూజ చేసేంత వరకు మాత్రమే, అమ్మకు పూజ చేసేది అయిపోగానే మళ్ళీ చీర మార్చుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటాను అనమాట. అంటే ఈ చీరలో తీసుకున్నాము అంటే కనుక మళ్ళీ చీర ఎంగిల్ అవుతుందంట అండి, ఆ చీరతో మళ్ళీ చేయకూడదు అనమాట. అందుకని చెప్పేసి ఈ చీరను నేను ఇట్లా నవరాత్రులప్పుడు మాత్రం కట్టుకోవడానికని స్పెషల్గా తెప్పించుకున్నా. సో ఎరుపు గ్రీన్ ఉంటుంది, అమ్మకు రెడ్ ఎరు ఇష్టం కదా, అందుకని చెప్పేసి ఈ చీర అయితే తెప్పించుకున్నా అనమాట. ఇంకా తెప్పించుకోవాలి కానీ ఈ మధ్య కదా నాకు కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి సాయంకాలం అమ్మకి నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మ నైవేద్యం తీసుకొని అమ్మ నైవేద్యం మాత్రమే తింటాను, మళ్ళీ రేపు సాయంకాలం వరకు ఏమి తిననండి ఇంకా. సో అందుకని చెప్పేసి అన్ని ప్లేట్లో అయితే పెట్టుకున్నా. పొద్దున్నుంచి తినను, సాయంకాలం అంటే మళ్ళీ రేపు సాయంకాలం వరకు ఇంకా తిననమాట. తులసి గుడికి వెళ్ళేసి వచ్చి ప్రసాదం తీసుకొని వచ్చింది, ఆ ప్రసాదము అలాగే నేను ఇంట్లో పెట్టిన ప్రసాదము అంతా పెట్టుకున్నా. ఇప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తున్నాగా. ఇలా నా ఈ నవరాత్రుల రోజు అన్నది గడిచిపోతుంది అనమాట. అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు పూజలతోనే నాకు టైం అన్నది సరిపోతుంది. మధ్యలో 1 గంట 2 గంటలు టైం దొరికితే షాప్కి వెళ్ళేసి వస్తూ ఉంటాను అనమాట. ఇదండి ఈరోజు టీ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఉంటానండి.